ప్రధాని నరేంద్ర మోడీకి ఆయన మాతృమూర్తి అంటే ఎంత ప్రేమో అందరికీ తెలిసిందే. ఏ పండగ వచ్చినా, తన వ్యక్తిగత కార్యక్రమాలు నిర్వహించుకోవాల్సి వచ్చినా తొలుత ఆయన గుజరాత్కు వెళ్ళి తల్లి ఆశీర్వాదం తీసుకున్న తర్వాతే మొదలు పెడతారు. ప్రధానిగా తొలిసారి పీఠం ఎక్కినప్పుడు, రెండోసారి అవకాశం నిలబెట్టుకున్నప్పుడు కూడా మోడీ తన మాతృభక్తిని చాటుకున్నారు. అదే సమయంలో తన పుట్టినరోజును సైతం తల్లి సమక్షంలో చేసుకునేవారు. మొత్తంగా అమ్మ హీరాబెన్కి మోడీకి మధ్య ఉన్న బంధం చాలా బలోపేతం అనే విషయం తెలుస్తుంది. ఇప్పుడు ఈ సెంటిమెంట్నే రైతులు తమకు అనుకూలంగా మార్చుకున్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా 2 నెలలకు పైగా ఆందోళన చేస్తున్నటువంటి అన్నదాతలు కేంద్రంపై ఫైర్ అవుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అనేక మార్గాల్లో ఉద్యమాలు చేస్తున్నారు. ప్రస్తుతం పంజాబ్ ఢిల్లీ సరిహద్దుల్లో ఉద్యమం కొనసాగుతుంది. అదే సమయంలో సుప్రీంకోర్టు కూడా జోక్యం చేసుకుంది, త్రిసభ్య కమిటీ వేసింది. ఇక వ్యవసాయ చట్టాలను 7.5 ఏళ్ల పాటు అమలు చేయబోమని కేంద్రం వెనకడుగు వేసింది. అయినప్పటికీ సదరు చట్టాలను రద్దు చేయాల్సిందేనని పట్టుబడుతున్నారు అన్నదాతలు. ఈ క్రమంలో ఈ వివాదం తెగదు ముడిపడదు అన్న విధంగా మారింది. ఇదిలా ఉంటే ఇప్పుడు పంజాబ్లోని ఫెరోజ్పూర్ జిల్లాకు చెందినటువంటి హర్ప్రీత్ సింగ్ అనేటువంటి రైతు కొత్త పొందాన్ని ఎంచుకున్నారు. మోడీని సెంటిమెంట్తో తమ వైపు తిప్పుకునేందుకు ప్రయత్నించారు. నేరుగా తమ సమస్యని, కొత్త రైతు చట్టాల వల్ల తమకు కలుగుతున్నటువంటి బాధని వివరిస్తూ ప్రధానమంత్రి ఎంతో ప్రేమించే ఆయన మాతృమూర్తి హీరాబెన్కి 5 పేజీల లేఖ రాశారు. తీవ్ర భావోద్వేగంతో రాసినటువంటి ఆ లేఖలో వివాదాస్పద వ్యవసాయ చట్టాలను రద్దు చేయాల్సినట్టుగా ప్రధాని హోదాలో ఉన్న మోడీకి ఓ తల్లిగా నచ్చజెప్పాలని హీరాబెన్ ఆ రైతు విన్నవిచ్చారు. ఈ సెంటిమెంట్ లెటరు ఏ మేరకు వర్క్ అవుతుందో తెలియదు, కానీ అమరావతి రైతులు కూడా ఇలాంటి లెటరే ఒకటి రాయడానికి ప్లాన్ చేస్తున్నారని, హీరాబెన్ని అవసరమైతే వెళ్ళి కలవడానికి కూడా వాళ్ళు ఆలోచిస్తున్నారని తెలుస్తుంది. అదే కనుక జరిగితే హుటాహుటిన ఖచ్చితంగా మోడీ అమరావతి వరకు వచ్చే అవకాశం ఉంటుంది. ఇంతకీ పంజాబ్ వాళ్ళు రాసినటువంటి లేఖ ఏంటో చూద్దాం. బరువెక్కిన హృదయంతో ఈ లేఖ రాస్తున్నానమ్మా. దేశానికి ప్రపంచానికి అన్నం పెట్టే అన్నదాతలు 3 నల్ల చట్టాల కారణంగా గడ్డు కట్టించే చలిలో గత్యంతరం లేక రోడ్డు మీద నిద్రపోతున్నారు. ఈ అభాగ్యంలో 90 నుంచి 95 ఏళ్ల వృద్ధులు, పిల్లలు, మహిళలు కూడా ఉన్నారు. చలిగాలులతో వారంతా జబ్బులు పడుతున్నారు, బలిదానాలు కూడా సిద్ధమవుతున్నారు. ఇది తలుచుకుంటేనే మా హృదయాలు తలదెల్లిపోతున్నాయి. అదానీ, అంబానీ, ఇతర కార్పొరేట్ సంస్థలు కూడా తీసుకొచ్చిన 3 నల్ల చట్టాల కారణంగానే ఢిల్లీ సరిహద్దుల్లో మేమంతా శాంతియుత ఆందోళన కొనసాగిస్తున్నాం. కొండంత ఆశతోనే ఈ లేఖ రాస్తున్నాను. మీ కుమారుడు మోడీ ఈ దేశానికి ప్రధానమైనందువల్ల ఆయనే ఆమోదింపు చేసేటువంటి సాగు చట్టాలను ఆయనే రద్దు చేయగలరు. తల్లి మాటను తోసిపుచ్చే కొడుకు ఎక్కడా ఉండడనే నమ్మకంతోనే ఈ లేఖ రాస్తున్నా. ఏవద్దేశం మీకు ధన్యవాదాలు తెలియజేస్తుంది. తల్లి మాత్రమే కొడుకుని శాసించగలడు. సాగు చట్టాలు రద్దు చేయాలని మీ కుమారుడు మోడీకి చెప్పండి అంటూ ఆ లేఖ రాసుకొచ్చారు. అలాగే అమరావతి రైతులు కూడా అలాంటి ఒక లేఖ రాయడానికి సిద్ధమవుతున్నట్టు, అవసరమైతే ఆమెను కలవడానికి సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది.